హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్కారం. మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతో తెలియకుండా మన బలాలు బలహీనతలన్నీ పనిచేసుకుంటూ ఉంటాము. అది ఎంతవరకు కరెక్ట్, దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేము. కొన్ని కొంతమంది ముందు ఓపెన్ అవుతాము. భార్యాభర్తలు అంటే ఓకే అన్నే, వాళ్ళ జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కొంతమంది భార్యాభర్తలు తెలియకుండానే థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి మరీ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్షిప్ పేరు మీద కానివ్వండి, లేదంటే ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల కానివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్. పిల్లలు కూడా పేరెంట్స్ తోటి పంచుకోకుండా బయట వాళ్ళతో ఎక్కువ, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ పంచుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలా తీసుకోవాలి దాన్ని? అటువంటి వాడిని ఎదుటివాడు తీయగా మాట్లాడుతున్నాడు, తనకిష్టమైనట్టు మాట్లాడుతున్నాడు. ఇంట్లో అమ్మ నాన్న మనకిష్టం వచ్చినట్టు మాట్లాడరుగా, మన తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారుగా, మనల్ని ఎప్పుడు చదవమని ప్రెజర్ పెడతా ఉంటారుగా, బాధ్యతలు గుర్తు చేసుకుతూ ఉంటారు. అందుకని చేదు మాత్ర అమ్మ నాన్న. ఫ్రెండ్ ఎలాంటి వాడయ్యా అనంటే తీపి విషం. వాడేం చేస్తాడు, వాడి ఫ్రెండ్ వాడిని పొగట్టము, లేకపోతే వాడి స్వలాభం కోసము, లేకపోతే ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకో, వాడేం చేస్తాడు, వీడి దగ్గర చక్కగా తీయటి మాటలు చెప్తూ ఉంటాడు. అరే నువ్వు అట్లరా, నువ్వు ఇట్లరా, నీ అదిరా ఇదిరా, నీలో ఇది ఉందిరా, స్పార్క్ ఉందిరా, అది ఉందిరా, ఏదేదో చెప్తూ ఉంటాడు. అరే తోపరా కాకా, నువ్వు తోపరా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా అనగానే వీడికి ఛాతి 36 అంగుళాల ఛాతి 42 అంగుళాలకు వెళ్ళిపోగానే వీడు ఏం చేస్తాడంటే కడుపులో ఉన్నది మొత్తం అంతా కూడా వాడికి చెప్పడం అనేది మొదలు పెట్టేస్తూ ఉంటాడు. సరే, ఫ్రెండ్ అనేవాడు మంచివాడైతే ఓకే, గుడ్ వెల్ అండ్ గుడ్, పర్వాలేదు. కానీ వాడు అవకాశవాది అయితే అప్పుడు ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనలో ఇలాంటి అలవాట్లు ప్రతి ఒక్కళ్ళలో ఈ బలహీనత ఉంది. నాగరాజు గారు భార్య దగ్గర షేర్ చేయకుండా కొంతమంది, ఆహా, ఇక్కడ కారణం కూడా ఉంది నాగరాజు గారు, ఇక్కడ చెప్తా ఎందుకు పంచుకుంటారనడానికి కూడా కారణం ఉందండి. అది మనం అంత ఇప్పుడు పేరెంట్స్ తోటి ఎందుకు పంచుకోరు, ఫ్రెండ్స్ తోటి పిల్లలు ఎందుకు పంచుకుంటారంటే చెప్పాను, ఏమని బాధ్యతలు గుర్తు చేస్తూ ఉంటారు, చదువుకోరా అంటూ ఉంటారు. వాడు ఏ స్వేచ్ఛనైతే కోరుకుంటాడో ఆ స్వేచ్ఛను వీళ్ళు ఏం చేస్తారు అనంటే, పెద్దవాళ్ళు ఏం చేస్తారు అనంటే బాధ్యతలు గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి వాడు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళాలనుకుంటాడు, వాడి ఆలోచనలు స్వేచ్ఛగా షేర్ చేసుకోవాలనుకుంటాడు. బట్ ఇంట్లో అవకాశం ఉండదు, ఫ్రెండ్ అనే వాడికి బాధ్యతలు చెప్పాల్సిన అవసరం ఉండదు, వినడమే వాడి పని, లేకపోతే ఎంకరేజ్ చేయడమే వాడి పని, లేదంటే వీటి ద్వారా వాడికి ఏదో అవకాశం ఉంటుంది, అవసరం ఉండుంటుంది, దాన్ని ఎంకరేజ్ చేయడానికి వీడు చెప్పే ప్రతిదీ వాడు ఎంకరేజ్ చేస్తాడు. అవును. కాబట్టి వీడు మొత్తం తీసుకుపోయి వాడికి చెప్తాడు. కారణం ఏంటి అనంటే ఇంట్లో పెద్దవాళ్ళు అవకాశం ఇవ్వరు కాబట్టి. అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు, భార్యకి ఏదైనా బాధ వచ్చింది అంటే భర్తతో చెప్పుకుంటాను, భర్త అవకాశం ఇవ్వడు కదా. అలాగే భార్యతోటి ఏదైనా మాట్లాడదాము, చెప్పుకుందాము, వ్యాపారంలోకి సంబంధించిన ఏమైనా చెబుదామంటే అది అర్థం చేసుకుంటుందో చేసుకోదో ఒకటి, దానికి అంత నాలెడ్జ్ లేదో ఉందో లేదో ఒకటి, లేదు అనంటే నష్టం అనేది ఇంట్లో పెళ్ళానికి చెప్తే భర్త అనేవాడి యొక్క వాల్యూ తగ్గిపోతుందనో లేదో తెలీదు, లేకపోతే ఇంకేదో 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 వాళ్ళ మధ్య ఒక అడ్డుతెర అనేది మాత్రం ఉండిపోతుంది. కాబట్టి వీడు ఎక్కడ మొగ్గు చూపుతారు అనంటే ఎదుటగా వాడికి పాజిటివ్ ఏది కనిపిస్తుందో ఆ పాజిటివ్ని చూస్తాడు. ఆ పాజిటివ్ ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు మనతో చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా బాగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. అది పైకి మనం చూసేటటువంటి స్వీట్ కోటింగ్ అన్నమాట. ఆ స్వీట్ కోటింగ్ ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే నమ్ముతాము, దిస్ ఇస్ ద స్వీట్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా లోపల ఉన్నదంతా కక్కేస్తావు అనమాట. మా ఆయన అట్లా అండి, అది అట్లా అండి, నేను ఇన్ని కష్టాలు పడ్డానండి, నేను అలా చేశానండి, ఇలా చేశానండి, లేకపోతే మా వారు ఇలా చేస్తున్నారండి అని. వీళ్ళు విన్నదంతా బాగానే ఉంటుంది, ఇంట్లో విషయాలన్నీ విన్నంతవరకు బాగానే ఉంటుంది. వాళ్ళు శుభ్రంగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే వాళ్ళకి ఏ పని పాట ఉండదు కదా. ఆ అమ్మ కబురు, ఈ అమ్మ కబురు, ఈ అమ్మ కబురు, ఆ అమ్మ కబురు కావాలి వాళ్ళకి పొద్దున్నే లెగిస్తే. వాళ్ళకి అవే విషయం అవసరం. ఈవిడ ఉన్నంత వరకు ఈవిడికి ఏం చేస్తారంటే అయ్యో ఊరుకోండి ప్రియ గారు, అసలు మీరు కాబట్టి భరిస్తున్నారండి, మీ అంత మేము చదువుకొని ఉండున్నట్టయితేనా ఈ పాటికి మా మొగుళ్ళను వదిలేసిపోయేవాళ్ళం అండి అని ఎదుట ప్రియా చౌదరి ఇంకొంచెం పొంగిపోతుంది అనమాట. అసలు వీళ్ళు కాబట్టి వీళ్ళు చదువుకోకపోయినా నా బాధలు విన్నారు కాబట్టి ఇంకా చెప్పేసేసుకుందాము, ఏ చిన్న బాధ వచ్చినా ఆ ఇంటికి పరిగెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నాకు ప్రతిదీ వ్యతిరేకత వస్తుంది ఇంట్లో నుంచి. అందరూ ఏమంటున్నారు అనంటే
బయట ఎందుకు వాళ్ళందరికీ అదెందుకు చేస్తావు, ఇదెందుకు చూస్తావు, వాళ్ళని ఎందుకు ఆదుకుంటావు, వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తావు, నువ్వు చేసే అన్ని దుబారా చేస్తున్నావు, నువ్వు ఒక ఇల్లు వదిలిపెట్టేసేసి ప్రపంచాన్ని వెళ్ళడానికి ఎందుకు పోతున్నావు, ఈ మాట్లాడుతున్నారు. వాళ్ళు నాకు బాధ్యతలు గుర్తు చేస్తున్నారు, నేను బాధ్యతలు చేసినా వాళ్ళు ఇంకా చేయాలని ఇంకా కావాలని కోరుకుంటున్నారు, కానీ పక్క వాడు నన్ను ఓదారుస్తున్నాడే, నేను గొప్ప, నేను తోపునని నన్ను ఎక్కి కూర్చోబెడుతున్నారే, కాబట్టి ఇక్కడ వచ్చిన బాధ అంతా తీసుకెళ్ళి అక్కడ కక్కేసేయాలి. కక్కేసేసిన తర్వాత ఏంటోనండి, మీరు నిజంగా చూస్తే అసలు మీరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళండి, మీ ప్లేస్లో మేము ఉంటే ఎన్ని కోట్లు సంపాదించే వాళ్ళం అనగానే ఇంకొంచెం అనమాట ఇంకొంచెం అయిపోతుంది అనమాట, మొత్తం ఇక్కడ దింపేసేసుకుంటే మళ్ళీ నింపుకుంటానికి ఇంటికి వెళ్తాం అనమాట. ఓకే, ఈ యాటిట్యూడ్ రాను 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 ఏమవుతుంది అనంటే మనకే తెలియకుండా మనం వాళ్ళకి చులకనైపోతున్నాము, అది గమనించండి. ఎదుటివాడు మనకి ఓదార్పుతోటి మాటలు మాట్లాడుతున్నాడని మనం ప్రతిదీ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తున్నారని వాళ్ళు ఒకటో రెండో చిన్నదో చిన్నో చేతకో మనకి హెల్ప్ చేస్తారు నాగరాజ్ గారు. హెల్ప్ చేయంగానే అమ్మ వాళ్ళు చూడు వినటమే కాదు నాతో వస్తున్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు, నేను ఒక్క పూట ఇంట్లో లేకపోతే నా పిల్లల్ని చూస్తున్నారు, నేను బయటకు వెళ్తే ఇంకేదో చేస్తున్నారు, నేను వెళ్ళేటప్పుడు నాకేం కావాలో సర్దిస్తున్నారు, నాకు ఒంట్లో బాగపోతే నాకు ఇంట్లో ఏం కావాలో వండిస్తున్నారు, ఇవన్నీ ఫీల్ అవుతాం మనం, అవన్నీ నిజాలే నాగరాజ్ గారు. కానీ తెలియనటువంటి భయంకరమైనటువంటి వాస్తవం రెండోది ఇంకొకటి ఉంది ఏంటి అనంటే మనం వాళ్ళ ముందు రాను 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 చులకనైపోతున్నాం, భయంకరంగా వాళ్ళ ముందు మనం చాలా చిన్నవాళ్ళం అయిపోతున్నాము. ఫస్ట్లో మనకు వచ్చినంత మర్యాద రాను రాను తగ్గిపోతుంది, అది మనం గమనించాం. ఫస్ట్ ఏమండి అని మాట్లాడేవాళ్ళు, తర్వాత ఏంటా అని మాట్లాడతారు, ఏంటి నువ్వు మీరు అని కాస్త నువ్వు వస్తుంది, నువ్వు కాస్త ఏంటే అని వస్తుంది, ఏంటే కాస్త కూర్చో అని వస్తుంది. ఈ మర్యాదలో మనం ఏమనుకుంటాం, దీన్ని క్లోజ్నెస్ అనుకుంటాం. ఇట్స్ నాట్ క్లోజ్నెస్ నాగరాజ్ గారు. మనము వాళ్ళ ముందు బలహీనులమైపోవడం అనేది మొదలయ్యింది అని అర్థము. అర్థమైందా అండి? వాళ్ళు ముందు మనం స్టార్టింగ్లో మనం మాట్లాడితే బాగుండు అని ఎదురు చూసేవాళ్ళు, తర్వాత మనము చివరాఖరికి వచ్చేసరికి మనం ఎక్కడ మాట్లాడడానికి వస్తున్నాం అబ్బో దీని గోల ఎక్కడ భరించాలో అని తలుపు వేసుకుని బోల్ట్ పెట్టుకుంటారు. రోజు ఓపెన్ చేసి ఉండే తలుపు బోల్ట్ పెట్టుకుంటుంది. అర్థమైందండి? అర్థమైంది. మనకు అర్థం కాదు. అర్థం కాని విషయం ఏంటంటే మనం తలుపు కొడతాం అనమాట. మనం చెప్పుకోవాలి కదా, రోజు అలవాటు అయిపోయింది కదా మనకి, అదొక వ్యసనం అయిపోయింది. చెప్పడం అనేది వ్యసనం సార్, వ్యసనం అయిపోయింది, మన బలహీనత అయిపోయింది అది. ఓ తలుపు కొడతాం, తలుపు కొట్టగానే చెప్పండి, కూర్చోండి. మొదట్లో అయ్యో మీరు వచ్చారండి, రండి కూర్చోండి అనేవాళ్ళు, పడుకున్నానండి బాగలేదు. అప్పుడన్నా గమనిస్తామా మనము, అబ్బే అయ్యో డిస్టర్బ్ చేశానా అండి, ఏం లేదు మనసేం బాగోక నేను వచ్చానంటే ఆహా అని మనం ఇట్లా చెప్తుంటే వాళ్ళ నోరు తీసి టీవీ కేసు వస్తారు. మనం ఇక్కడ వాగుతానే ఉంటాం, బట్ వాళ్ళు మన కేసు వినరు, టీవీ కేసు చూస్తాం. అక్కడన్నా అర్థం అవ్వాలి కదా మనకి, అరే వీళ్ళు మనల్ని వింటలేదు, మనం పలచబడిపోయాం వీళ్ళ ముందు, మనం చాలా దిగజారిపోయాం వీళ్ళ ముందు, మన నోరు కంట్రోల్ చేసుకోవాలి అనేటటువంటి దాన్ని మనం ఏమన్నా కంట్రోల్ చేస్తామా? చివరికి మన పరిస్థితిని ఎక్కడికి తీసుకొస్తామంటే నాగరాజ్ గారు, వాళ్ళకి వాళ్ళు ఇంతో ఇంతో చెప్తే లోపల వేసుకొని పెట్టుకుంటారు, మనం వేసి 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 పొంగి పొర్లిపోయేదాకా వేసేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డంపు నిండిపోయింది, దాన్ని వాళ్ళు ఖాళీ చేసుకోవాలి కదా, ఇమ్మీడియట్గా ఇంకొక అమ్మ రాగా అని అటు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మన బతుకు ఒకళ్ళకే చెప్పాము, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే మన కాలనీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్నిళ్ళకి ఇక్కడ ఏం చెప్పాము, ప్రతి ఒక్కటి తెలుసు. ఎవరు చేశారు ఈ యొక్క దమనకాండ? సెల్ఫ్. మనమే. స్నేహితుడు కదా బార్లో కలిశాడు, వేసుకోగానే నాకు అలవాట్లేదు, తాగు సార్, ఏదో ఇదిగా కనిపిస్తున్నారు మీరు. నాగరాజ్ సార్ కొంచెం రిలాక్స్డ్గా తీసుకోండి సార్, తీసుకోండి పర్లేదు, మీరు చాలా దీని కింద కనిపిస్తున్నారు, మేము ఉన్నాం కదా, కమాన్ 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 అనగానే ఫ్రెండ్ వాడంటాడు, సార్ మీరు తోపు సార్, నిజంగా చెప్పాలంటే అసలు మీరు ఆ స్క్రీన్ మీద కూర్చొని ఒక క్వశ్చన్ అడుగుతాను సరా, అసలు మైండ్ పోతుంది సార్, ఇది నిజం లేదు అసలు చూసారా సార్ అనగానే
ఆ ప్రియా చౌదరి గారిని కూర్చోబెట్టి మాట్లాడతారు చూసారా సార్, ఇది కూడా నిజమే. ఏ మన్న కాంబినేషన్ ఉందా సార్ అనగానే ఎస్ ఎస్ ఎస్, అసలు మనకి వాడి మీద ఎంత పాజిటివ్. సార్ కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి అని మనం ఫస్ట్ మనం చూడగానే అడుగు తాగే గ్లాస్ పక్కన పెడతాడు, ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా, అనగానే కూర్చుంటాం. ఆ పర్వాలేదండి తాగి, ఆ సార్ మీ ముందా నేనా అయ్యో అంటాడు. అన్న తర్వాత మనం కూర్చుంటాం కదా, కూర్చున్న తర్వాత సార్ మైండ్ బ్లోయింగ్ సార్, అసలు సార్ ఏంటి సార్, అసలు ఒక్కొక్క ఎపిసోడ్ మీరు చేస్తుంటారు, ఒక్కొక్క టాపిక్ మీరు తీసుకుంటూ ఉంటారు సార్, అసలు మీరు మీరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ కూడా సార్ తోపులు తోపులు తోపుల్ని చేసేసారు సార్ మీరు. జనరల్ గా చెప్పిన మన కాంబినేషన్ గురించి చెప్తారు, వినండి సార్ వినండి 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 అయ్యో ఎందుకు అని అనగానే అప్పుడు నాగరాజులో నేను ఇంత గొప్పవాడిని కానీ ఇంట్లో మా ఆవిడ అని గుర్తొస్తాను అని ఏం చెప్తాంలేండి సార్, నేను బయట తోపునేనండి సార్, ఇంట్లో అంత తోపులు వేసా బయట అంత తోపులు వేసార్ కానీ ఇంట్లో ఉంది చూసారా, ఏం చేస్తాం సార్ అనగానే సార్ ఊరుకోండి సార్ మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని అంటే ఉంటాయిలేండి సహజంగా ఏ ఒకటి ఉంటాయిలేండి అనగానే అవునా సార్ ఏంటి సార్ అది సార్ నేనున్నాను సార్ మీకు ఒక్క ఫోన్ కాల్ కొట్టండి సార్ ఏది ఉన్నా నేను చూసుకుంటా సార్ అంటాడు. అయిపోయింది వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మన కాళ్ళు వాడి బార్లో వాడు కూర్చున్న బార్ వైపుకే వెళ్తాయి లేదా వాడి ఇంటి వైపుకే వెళ్తాయి, ఎందుకంటే వాడు మనకి కొట్టాడు కదా గాలి స్వీట్గా ఉంది కదా, ఆ స్వీట్ కోసం మళ్ళీ వెళ్తాను, మళ్ళీ ఆడి చేత మనం తోపులు అనిపించుకోవాలి కదా వెళ్తాం అన్న తర్వాత సార్ ఏమే సార్ వచ్చారు అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు కాఫీ తీసురా సార్ కోసము అనగానే కాఫీ వచ్చి కూర్చుని సార్ చెప్పండి సార్ ఏం సార్ రెండోసారి వచ్చి కూర్చున్నారు కదా ఏమన్నా అనుకోండి సార్ అని మొదలు. అట్లా 3 రోజులు 4 రోజులు కొట్టి 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 కొట్టగానే నీరసంగా వెళ్ళారు. ఏం సార్ ఏమైంది సార్? సార్ నిన్న ఎపిసోడ్ చూశాను ప్రియా చౌదరి గారు మీరు మాట్లాడింది సూపర్ సార్, అసలు ఆవిడ వాయించి కడిగి అవతల పారేసింది సార్ అనగానే ఏం వాయిస్తుంది సార్ పడలేకపోతున్నాం ఆవిడతోటి, ఒక్కొక్క తలకాయ నొప్ప సార్ ఆవిడతోటి, పైకి ఏదో తప్పక భరిస్తున్నాం కానీ ఆవిడ్ని మాట్లాడితే ఆఫీస్కి వచ్చిందంటే ఎవరిని ఏమంటదో అర్థం కాదు, ఏం చేసిద్దో అర్థం కాదు, ఎప్పుడు మానేస్తానంటదో అర్థం కాదు, ఎప్పుడు చెబుతానంటదో అర్థం కాదు, పెద్ద తిక్కలదలేండి నేను కాబట్టి భరిస్తున్నాను. ఎప్పుడు వస్తాండి ఆలోచన అంటే ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది చెప్పండి, అది కూడా ఎన్ని చెప్పారు ఉంటది, మళ్ళీ బయటకు చెప్తే ఎక్కడ రాక్షసులాగా మీద పడిపోతుందో అని దాన్ని తొక్కి పెడతాం. రాక్షసుని ఓడింది చూసారు అది ఎగ్జాక్ట్ యాప్ట్ ఓడండి, ఆ రాక్షసు అలాగే ఉంటది బాబు, ఆ రాక్షసు ఎక్కడిని పోనివ్వను అది అలాగే ఉంటుంది. ఓకే అనగానే అయ్యేవాళ్ళండి అబ్బో ఆవిడ భరించడం అంత ఇదేం కాదు, ఏం జరిగింది సార్ అనగానే ఏముంది సార్ ఇప్పుడు నాకు వేరే గెస్ట్లు వచ్చి ఉన్నారు, ఆవిడకి ఇవాళ ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చోమన్నాను, కూర్చోమనగానే ఏమవుతుంది సార్ నాకు అర్థం కాదు, ఆవిడన్న పెద్ద పుడింగ్ అనుకుంటుందో ఏంటి సార్, నేను తెచ్చి కూర్చోబెట్టేదా సార్, ఆవిడ అలా అందా సార్ మీరు లేకపోతే అసలు ఆవిడ ఎవరికి తెలుసు సార్ అంటాడు. ఇది అంటే నిన్నటి దాకానేమో ప్రియా చౌదరితో ప్రియా చౌదరి ఇది సార్, అసలు మీరు కూర్చోబెట్టకపోతే ఆవిడ మాకేం తెలుసు చెప్పండి సార్, మాకేమన్నా తెలుసా సార్, మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టారు మేము చూసే పట్టేగా ఏం సార్ మిమ్మల్ని అందా అనగానే ఇంక ఇదేం చూసావులే ఆ ముందు మొదలుపెట్టి ఇక 4 రోజులు ప్రియా చౌదరి గురించి అయిపోతుంది, 5వ రోజు ప్రియా చౌదరి గురించి దాటి ఆఫీస్ విషయాలు వస్తాయి, మళ్ళీ 5 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ 15వ రోజున ఆ ఆఫీసు ప్రియ వ్యక్తి నుంచి వ్యవస్థ నుంచి ఇల్లు వచ్చేస్తుంది. మా ఆవిడ ఇవాళ ఆన్లైన్ షాపింగ్ చేసిందబ్బా 25,000 బిల్లు కట్టొచ్చాను, ఈ ఆడాళ్ళు ఎప్పుడు మారుతారేమో నాకు అర్థం కాదు, ఏం సార్ అని అప్పుడు ఇక్కడి నుంచి గ్లాసు ఇక్కడికి వస్తుంది, అర్థమైందా, అక్కడ కాఫీ టీనే ఉంటుంది బట్ వీడి మందు గ్లాస్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, సార్ చెప్పండి అరే ఇలా బాటిల్ అలా పోస్తాడు అనమాట, ఏం జరిగింది సార్ అనగానే ఏముంది సార్ కష్టపడి నానా కష్టాలు పడి చేసుకోండి ఇలా షాపింగ్లకి సార్, మా ఇంట్లో అంతే సార్ అట్లాగే ఉంది సార్, కానీ ఒకటి సార్ మా ఆవిడకి మాత్రము కుల్లా నేనైతే మాత్రం దసరాకోసారి సంక్రాంతికోసారి మస్తు కొనిచ్చేస్తా సార్, ఇంకా నా జోలికి రాదు సార్ అని వాడు చాలా తెలివిగా వాడు గొప్ప అని మన దగ్గర చెప్తాడు, మనకు అది బుర్రలోకి ఎక్కలో సార్ కదా, మీరు దసరాకి దీపావళి ఆవిడ ఉత్తమరాలు సార్, మా ఇంట్లో రోజు దసరా దీపావళినండి, రోజు షాపింగ్లకి దసరాలు దీపావళినండి అని మళ్ళీ మొదలుపెట్టి మొత్తం లాగేస్తారు.
గ్లాస్ ఎక్కడికి వచ్చింది సార్? ఇక్కడ నుంచి ఇక్కడికి గ్లాస్. రేపటి నుంచి మీరు ఫోన్ చేయాలి, ఎక్కడున్నారు మీరు అనగానే రెండో పెగ్ అయిపోయింది, ఫలానా చోట ఉన్నాను రా నాగరాజు అంతే. నాగరాజ్ అప్పటిదాకా సార్ కాస్త భయ్యా అని వస్తుంది. భయ్యా వెళ్ళిపోయిన తర్వాత నాగరాజ్ వచ్చేస్తా, నాగరాజ్ గాడు వస్తానన్నాడు. ఆడే ఫోన్ చేసింది ఇప్పుడు, పక్కన ఎవడో ఉంటాడు కదా వాడు, వీడు గొప్పవాడు అవడానికి వాడిని నిన్ను వాడు అనేస్తాడు వీడు. ఎందుకు అనంటే అంత అక్కడ చూశాడు నిన్ను, నువ్వెవరో తెలియనంత వరకు నువ్వు చాలా గొప్పగా నీ యొక్క క్వాలిటీస్ని మాత్రమే వాడు చూశాడు. ఎప్పుడైతే నువ్వు దిగొచ్చి వాడు చెప్పినటువంటి మాటలకి నువ్వు పడిపోయి ఎవరితో షేర్ చేసుకోవాలనిపించి నువ్వు షేర్ చేయటం మొదలు పెట్టావో, వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టావో, వాడేం చేశాడు నీ వ్యక్తిత్వ హననాన్ని చేసుకుంటూ మొదలు పెడతాడనమాట. నాగరాజ్ గడే వస్తాడు చూడండి, ఇప్పుడు ఎటబడతాడు చూడండి అనేసి ఇక్కడ చెప్తాడు. మన ఎలాగని ఆరా నాగరాజ్ అన్న దా ఇడే మనోడే మనోడారబ్బా మనోడే. అప్పుడు అక్కడ కూర్చొని సార్ అనేవాడు, దండం పెట్టేవాడు, ఎక్కడన్నా కనిపిస్తే సార్ అని దండం పెట్టి మర్యాదలు చేసేవాడికి ఏ స్థాయికి వచ్చాడు అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఒక 10-15 రోజులు, ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత అన్ని బోర్ కొడతాయి, చివరికి మనం కూడా బోర్ కొడతాం. మళ్ళీ మనకు బాధ వచ్చింది, అలవాటు అయిపోయింది, వాడికి ఫోన్ చేస్తాం, అన్న ఇవాళ ఫ్రెండ్స్ తోటి ఉన్నాను ఏమనుకోవద్దు, నాగరాజ్ అన్న రేపు కలుద్దాం బాయ్ అనగానే ఈలోపు ఇంకొక ఫోన్, ఇంకొకటి ఎవడో కనిపించాడు అనమాట. ఏ ఎక్కడి నుంచి వచ్చావు ఏం ఇలా అంటే వీడి పేరు ఏదో అన్నయ్యో కొండయ్యో మల్లయ్యో ఎల్లయ్యో పొల్లయ్యో ఉంటుంది. అనగానే ఇప్పుడే మల్లయ్య దగ్గర నుంచి వచ్చాను, వాడు ఇంటికి వెళ్తున్నాడు లేదా వాడు ఖాళీగా ఉన్నాడు అనే విషయం వీడు మనకు చెప్తాడు. జీర్ణించుకోలేం, వాడు ఖాళీగా లేడు 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 ఉండడు, ఎందుకంటే మనం అంత నమ్మేశాం కదా. అసలు వీడు చెప్తానే ఉంటాడు, ఏ ఇప్పుడే నేను వాడిని దించి వచ్చాను, వాడు మనకేం చెప్పాడు నేను బిజీగా ఉన్నాను అన్నాడు, నేను ఇప్పుడే వాడిని ఇంటి దగ్గర దింపొచ్చాను అని వీడు చెప్తాడు. కానీ ఆ నిజాన్ని మనం ఒప్పుకోం. ఇప్పుడు మీరు చెప్పిన కాన్వర్సేషన్ అంతా ప్రతి ఒక్కరు ప్రాక్టికల్ లైఫ్ లో ఉంటదండి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏమవుతుంది చెప్పమంటారు, ఇక వీడు మందు బాటిల్ పెట్టుకుని ఏం చేస్తాడు, మనం పాత పడిపోయి ఇంకొక కొత్త ఎర కావాలి కదా వాడికి, వీడికి మొత్తం డస్ట్ మొత్తం అంతా డంప్యార్డ్ మొత్తం వీడిలో వేసేసాం, మరి వాడు దాన్ని క్లీన్ చేసుకోవాలి కదా. ఇక ఎదురు కూర్చుని నాగరాజ్ గారికి ప్రియా చౌదరికి నిమిషం పడదు తెలుసా, బయట బ్రహ్మాండ ఏ వీళ్ళిద్దరా అబ్బా బయటికి మన కోసం యాక్ట్ చేస్తున్నారు అక్కడ తెలుసా మీకు, ఎన్ని రాజకీయాలు ఉన్నాయో అబ్బా, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, చూడు ఆడు చూడు ఎట్ట అవుతున్నాడు, ఈవిడు చూడు ఎంత ఆవేశపడుతుంది, ఇలా 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 కథలు మనకు తెలవదు నాకు తెలుసు. అయిపోయింది అక్కడ అయిపోయింది. తర్వాత ఇమ్మీడియట్ గా వ్యవస్థలు ఏమనుకుంటా అన్నారా, అబ్బో ఈయన ఎవడు లెక్క చేయడు అక్కడ, నాకు తెలుసు బాస్ అక్కడ ఏం జరుగుతుందో, వీడి కథ ఏందో వీడి గోల ఏందో నాకు తెలుసు బాస్. అయిపోయింది అక్కడ, అయిపోయింది ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ వచ్చిన తర్వాత పెళ్ళం కూడా లెక్క చేయదబ్బా, ఈడేమో క్వశ్చన్లు ఎత్తున్నాడు ఇక్కడ కూర్చొని, ఎవరు దీనికి సూత్రధారి, సెల్ఫ్ మనమే మనమే, ఎందుకు చెప్పాలి నీ బాధని, నీ బాధకి సొల్యూషన్ ఏంటనేది వెతుకు, చెప్పండి కాదని అనటం లేదు, కానీ అర్హత ఉందా లేదా 1-10 సార్లు వాళ్ళకి ఆలోచించి ఎదుటివాడికి చెప్పే ముందు 1-10 సార్లు ఆలోచించి చెప్పండి. అదేదో మీరు ఇంట్లో వాళ్ళతోనే డిస్కస్ చేసుకోండి, చాలా మంచిది. కొట్లాటైనా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయటం బెటర్ నాగరాజ్ గారు. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ కూడా చేయకండి, ఎందుకంటే అది కూడా ఒక్కొక్క విధ ఒక్కొక్కప్పుడు ప్రమాదకారే. ప్రమాదకారైనా పర్లేదండి సార్, అది పర్లేదు. కానీ నేను సింపుల్ గా ఒకటే చెప్తున్నాను సార్, అద్దం ముందు నుంచి నీకు నువ్వే మాట్లాడు బా, బెస్ట్ ఐడియా. అర్థమైందా? అది తిరిగి నీకే చెప్పు. అవును, అలా ఎక్కడికి వెళ్ళదు, తిరిగి మళ్ళీ నీకే వస్తుంది, నీ దగ్గరికే వస్తుంది, నీలోనే ఉండిపోద్ది, సమాధి అయిపోతుంది అంతే. హాయిగా ఇంట్లో బాత్ టబ్ ఉంటే శుభ్రంగా బాత్ టబ్ ఫుల్ నీళ్ళు వేసుకుని నీళ్ళల్లో పడుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఆ నీళ్ళకి చెప్పు, పంచభూతాలకు చెప్పు, విశ్వానికి చెప్పు, దాని దుంపదగా దాని సమస్యకు పరిష్కారం పట్టుకొస్తుంది. లేదు శుభ్రంగా మస్తు తినేసి కళ్ళు మూసుకొని కూర్చొని రిలాక్స్డ్గా కూర్చొని నీలో నువ్వే చెప్పుకో, వాడెందుకు అట్టన్నాడు, వీడెందుకు ఇట్ట అన్నాడు, ఇట్టెందుకు అన్నాడు, అట్టెందుకు అన్నాడు, అదెందుకు అన్నాడు, ఇదెందుకు అన్నాడు, పిచ్చివాడు అనుకుంటే అనుకున్నాడు అబ్బా, కానీ ఎదుటివాడి ముందు నువ్వు ఫూల్ అవ్వద్దు. నీలో నువ్వు మాట్లాడుకుని పిచ్చివాడు అయినావు, కానీ ఎదుటివాడి ముందు మాత్రం ఫూల్ కావద్దు. ఎస్, ఏదైనా స్వయం కృతాపరాధమే, మన తప్పులకి మనమే బాధ్యులం. ఎక్కడైనా మన పట్ల జరిగింది, మనల్ని ఎవడైనా ఆడిపోసుకుంటున్నాడు అనంటే కారణం ఏంటంటే చనువు ఆ యొక్క ఇది ఇచ్చింది మనమే. అనవసరంగా ఎవడైనా నీకు పరిచయం లేనాడు నీ జోలికి వస్తే తొక్కది సవతల వాడు, ఆ విషయంలో ములాజు లేదు, అవసరమే లేదు. వాడు ఎంత తోపు అయినా సరే, ఆడికంటే తోపులం మనము, లొంగి ఉండాల్సిన అవసరమే లేదు. కానీ నీ అంతటా నువ్వు మాత్రం బలి పీఠం మీద మాత్రం తలపెట్టు. ఎస్,
అది ఒక్కటి నేను చెప్తున్నాను స్ట్రాంగ్గా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేది అదే. జాగ్రత్త కోసం చెప్పేసి వీడియో చేయడం జరిగింది, బట్ చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు కావాలనుకుంటే ఒకటి రెండుసార్లు రీచెక్ చేసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ లైఫ్లో ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మేము తీసుకొని చెప్పాము, ఎందుకంటే మాకు రెగ్యులర్గా ఉండేది కాబట్టి మాకు పెద్ద ఇదే అనిపించదు కాబట్టి చెప్తున్నాం. కింద కామెంట్ బాక్స్లో కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తూ పెడతారు, థ్యాంక్స్. మాకు ఆ గ్రాటిట్యూడ్ కూడా ఉంది, అండ్ మీరు లేకపోతే మేము బ్లేమ్ కాబట్టి. సో మా మీదే మేము తీసుకొని చేసాం అది, ఎందుకంటే బట్ ప్రతి ఒక్కరూ మీకు ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తే మేడం ఇందాక చెప్పినట్టు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని షేర్ చేసుకోవడం చాలా మంచిది. లేదు అనుకుంటే మీ ఇంట్లో షవర్ ఆన్ చేసుకొని, బాత్ టబ్ లేదు అందరిలో ఇంట్లో బాత్ టబ్బులు ఉండవు, షవర్ ఆన్ చేసుకొని కూర్చోండి, షవర్ కూడా లేదబ్బా మా ఇంట్లో, బకెట్ నీళ్లు ఒంటి మీద పోసుకొని హ్యాపీగా కూర్చొని ఆ మేడ మీదో గట్టు మీదో లేకపోతే ఇంట్లోనో సైలెంట్గా కూర్చో, ఇంట్లో కూర్చోబుద్ది కలిపి పోయి గుళ్ళో కూర్చోండి. గుళ్ళో కూర్చొని దేవుడికి చెప్పేసిరండి మొత్తం ఉన్నాయన్నీ కూడా. నోట్లో బయటకు వస్తే బయటికి చెప్పండి, నోట్లో మనసులో చెప్పుకోవాలంటే మనసులో చెప్పుకోండి. ఇంకేమీ లేదు, పార్క్కి వెళ్ళి బెంచి మీద కూర్చొని పల్లెలు తినడబ్బా, పల్లీలకు చెప్పండి అబ్బా, ఆ చెట్టుకు చెప్పండి అబ్బా, ఆ చామకు చెప్పండి అబ్బా, ఆకాశానికి చెప్పండి అబ్బా, పంచభూతాలకు చెప్పేసి రండి అబ్బా, మీ సమస్యకు పరిష్కారం వస్తుంది. తప్ప అర్హత లేని వాడి ముందు కూర్చొని వాడు చూపించేదంతా నమ్మి మనల్ని మనం పలచన చేసుకున్నాము అని అంటే చివరికి జరిగేదానికి బాధ్యులు మనమే అవుతాం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.